వైజయంతిలో చేయడం ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే అయ్యో నాకు చాలా, అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను జనరల్గా ఏమవుతుందంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో మనం యాక్టర్ అవుదాము అని అనుకున్నప్పుడు మనకేంటంటే ఎలా, ఎందుకంటే ఇండస్ట్రీ ఎలా ఉంటుంది ఏమో తెలియదు, ఒక ప్లాట్ఫామ్ అంటూ ఏం లేదు, ఇలా స్టార్ట్ చేస్తే ఇలా వస్తే సరే బాబు నేను పెట్టి నేను సినిమా తీస్తాను అని అంటూ ఒక ప్లాట్ఫామ్ ఏం లేదు. ప్రతి యాక్టర్కి ఒక డిఫరెంట్ రూట్ ఉంటుంది. సో నేను స్టార్ట్ చేసినప్పుడు థియేటర్ నుంచి స్టార్ట్ చేసి అక్కడి నుంచి యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఎలా అన్నా ప్రొడ్యూసర్స్ని ఇంప్రెస్ చేద్దామా, ఏం చేస్తే ఇంప్రెస్ అవుతారు ప్రొడ్యూసర్స్, ఎలా ఆపర్చునిటీస్ వస్తాయని ఏదో ఒకటి చేస్తూ 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 అలా హిందీలో వీడియోస్ వైరల్ అయ్యి దాని తర్వాత ఏజెంట్లో మా ప్రొడ్యూసర్ రాహుల్ గారు, అరే ఈ అబ్బాయి టాలెంటెడ్, దీని మీద డబ్బులు పెడితే నేను సినిమా తీయాలన్న ఒక డిసిషన్, ఒక రిస్క్ ఉంటుంది, ఆ రిస్క్ తీసుకోవడానికి ఎవరైనా ముందుకు రావాలి ప్రొడ్యూసర్. అది తీసుకున్న తర్వాత కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏజెంట్లో మేము మా వల్ల అయినంత మార్కెటింగ్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఒక పెద్ద స్టూడియో మాకు ఆ టైంలో లేదు. సో జస్ట్ ప్యూర్లీ మీ సపోర్ట్, మీడియా మిత్రుల సపోర్ట్, మీరు రాసిన రివ్యూస్, మీరు షేర్ చేసిన ఆర్టికల్స్, వీడియోస్ అండ్ ఆడియన్స్ వర్డ్ ఆఫ్ మౌత్ ములానే ఈరోజు ఆ సినిమా అంత పెద్దగైంది. సో ఈ సినిమాలో ఏంటంటే వైజయంతి మూవీస్ లెజెండరీ బ్యానర్, అంటే ఇండస్ట్రీకి ఎంతో మంది టాలెంట్స్ని ఇంట్రడ్యూస్ చేసిన బ్యానర్. సో అటువంటి ఒక పెద్ద సంస్థ నన్ను కానీ, ఫారియాన్ కానీ, అనుదీప్ని కానీ, దర్శిన్ కానీ, రాహుల్ని కానీ, వీళ్ళంతా అవుట్సైడ్ ది ఇండస్ట్రీ నుంచి వచ్చిన టాలెంట్ని పెట్టి నేను ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చి వీళ్ళని ప్రజల ముందుకు, ఆడియన్స్ ముందుకు ఒక మంచి స్క్రిప్ట్తో ప్రజెంట్ చేస్తే అది చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. అది అంటే అది అట్లీస్ట్ అది మా కోసమే కాదు ఆ ఫిల్మ్, రేపు ఇటువంటి సినిమా ఒకవేళ రికార్డులు తిరిగేస్తే ఇంకా చాలామంది ప్రొడ్యూసర్స్కి ధైర్యం వస్తుంది, అరే సరే వీడికి ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, వీడు ఎవడో ఆడియన్స్ తెలియకపోయినా, వీడి మీద నేను డబ్బులు పెట్టి సినిమా తీస్తే ఆడియన్స్ 100 రెట్లు ఎక్కువ మనకు రిటర్న్ ఇస్తారు అన్న ఒక ప్రొడ్యూసర్ ఒక ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చాలా చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం చాలామంది కొత్త టాలెంట్ ఇండస్ట్రీస్లోకి వస్తారు. ప్రతి ఇంట్లో ఒక నవీన్ ఉంటాడు, ప్రతి ఇంట్లో ఒక దర్శి ఉంటాడు, ప్రతి ఇంట్లో ఒక ఫారియా ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యం వస్తుంది, నేను కూడా డ్రీమ్ చేయొచ్చు, నేను కూడా యాక్టర్ అవ్వచ్చు. సో అది మనం ఈ మధ్య చూస్తున్నాం ఆడియన్స్, ఎస్పెషలీ తెలుగు ప్రేక్షకులు. నేను నమ్మేది ఏంటంటే ప్రపంచంలో ఏ ఇండస్ట్రీలో ఉందో లేదో తెలియదు కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం సినిమా బాగుండి టాలెంటెడ్ యాక్టర్ ఉంటే ఖచ్చితంగా దాన్ని హిట్ చేస్తారు వాళ్ళకి, అది మాత్రం 100%. ఎంతసేపటి నుండి కాల్ చేయాలి? హెడేక్గా ఉంది, హ్యాంగ్ ఓవర్ అనుకుంటా. డైలీ వేస్తే హ్యాంగ్ ఓవర్ అనరు, హ్యాబిట్ అంటారు. ఎన్నిసార్లు చెప్పాలి రోజు డ్రింక్ చేద్దాం? ప్రతిసారి తాగినప్పుడు చెప్తున్నాం, సో మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. నీకు ఇంకా చెప్పడం నా వల్ల కాదు.